నాకు తెలుసు నాన్న, నువ్వంటే తనకి ప్రాణమని. మమ్మల్ని అందరినీ వదులుకుని నీ దగ్గరకు వచ్చింది. నిన్ను వదిలి వెళ్ళింది అంటే నేను నమ్మలేకపోతున్నాను. జరిగిన సంఘటనలకు తన మనసు చెలించినట్టుంది. ఏమాత్రం ఆలోచన లేకుండా ఏదో చేసేసినట్టుంది. అందరం వెతుకుతున్నాక నాన్నగారు కూడా వెతుకుతున్నారు. తను తప్పకుండా దొరుకుతుంది, తిరిగి వస్తుంది. నువ్వు బాధపడక నాన్న. దుర్గా, హలో. హలో దుర్గా. మహి వెళ్ళిపోయారు పల్లవి. డాడీ వచ్చి కన్విన్స్ చేశారు, ఏ ప్రాబ్లం లేకుండానే తనిక్కడి నుంచి వెళ్ళిపోయారు. అమ్మయ్యా, మావే కూడా కాంటాక్ట్లోకి రాలేదని మేమంతా చాలా టెన్స్గా ఉన్నాం. గొడవలేం కాలేదు కదా? గొడవ కాలేదు కానీ చాలా బాధపడ్డారు. పాపం, నాకే ఎలాగో అనిపించింది. సరే పల్లవి, తర్వాత కాల్ చేస్తాను. బాయ్. బాయ్. చచ్చా, ఎంత బాధపడుతున్నాడు. మొట్టమొదటిసారి నా జీవితంలో దేవంటే కోపం వచ్చింది. రెండు రోజులు ఓపిక పట్టుంటే వాళ్ళొచ్చి తన్ని తీసుకెళ్లేవారు. ఈలోగా తొందరపడిగేటో వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి మనసు పూర్తిగా విరిచేసింది. తన వల్లే అంత గొడవ జరిగిందని బాధపడి వెళ్ళిపోయి ఉంటుంది అంకుల్. మీకు తెలుసు కదా, ఆ రోజు ఆంటీకి హార్ట్అటాక్ అని ఎంత అప్సెట్ అయిందో. వెళ్ళిపోవడంతో ఆగిందా? తాళి తీసి వాళ్ళ మొహాన కొట్టి వెళ్ళింది. తనకు ఆ పెళ్ళి వద్దట, ఆ కుటుంబంతో తనకే సంబంధం వద్దట, మహి తనని ఇంకా డిస్టర్బ్ చేయకూడదట. ఈ మాటలన్నీ వీడియో తీసి వాళ్ళకిచ్చింది. వాళ్ళకిమ్మన్న కవర్లో ఉన్నది అదే తాళిబొట్టు సీడీ, అవే వాళ్ళకిచ్చింది. అయ్యో, అదేం ఘోరం అన్నయ్య గారు. అంతకన్నా ఘోరం ఆర్కే ఇదంతా చూశారు.
ఆయన మొహం ఎలా చూడను ఆయనతో ఏం మాట్లాడను ఇప్పుడు దేవి కనిపించినా గాని వాళ్ళు తనని క్షమించగలరా ఈ విషయాలేవి మహికి ఇంకా తెలియదు నా నోటితో నేను చెప్పలేక వాళ్ళ నాన్నతో మాట్లాడమన్నాను తెలిసాక అబ్బాయి అసలు తట్టుకోగలడా భగవంతుడా ఏం మతిలేని పని చేసింది దేవి ఏంటి గోమతమ్మా ఒక్కదానివే కూర్చుని నవ్వుకుంటున్నావు మతిపోలేదు కదా సంతోషమే పైత్యకారి సంతోషము ఆర్కే నాయుడు మన బంధువైనాడు ఎట్లా భరించేది ఎట్లా బతికేది అని ఎవళ్ళ కవల పడినాను ఆ రాక్షసే నా బాధనంతా ఇట్లా దూరముసేస్తాదనుకోలేదు తాళి తిప్పి పంపినాదట తన చేతులతో తనే పెళ్లిని అంతము చేసుకున్నాదట బంగారు తల్లి ఇంకా అది లేదు దాని పెళ్లి లేదు వాళ్లతో బంధుత్వము లేదు ఇంతకన్నా సంతోషం ఏమున్నది మునియమ్మ అందుకే నవ్వుకుంటున్నాను అది మాత్రమే కాదు నా మేనకొడలు నా బంగారు తల్లి అని సెల్వ ఎప్పుడు దాని బజనే చేసేవాడు వళ్ళంతా కారము పూసిన మాదిరిగా ఉండేది మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి దాన్ని తిట్టినాడు మునియమ్మ అబ్బా తేనెలో మునిగిన మాదిరి ఉన్నది ఎందులో మునిగినా ఊపిరందదు చస్తావు జాగ్రత్త మరీ ఎక్కువగా మునక్కుండా బయటికి రా ఈ దినము నాకు నీ మీద కోపమే రాదు మునియమ్మ ఏమైనా అనుక నవ్వుదా వస్తాది నాకు కూడా నవ్వొచ్చింది గోమతమ్మ నువ్వేదో అనగానే ఆ అబ్బాయి గట్టిగా అరే చూప్ మాట్లాడకుండా అక్కడ కూర్చో అన్నాడే అప్పుడు అంతదాకా పులిలా ఉన్న నువ్వు పిల్లి పిల్లలా అయిపోయి వెళ్ళి కూర్చున్నావే అప్పుడు చాలా నవ్వొచ్చింది నేను గోమతిని ఆ అబ్బాయి రూపమే కాదు మాట తీరు కూడా అచ్చు తండ్రే అంతా ఆర్కే నాయుడు ఆయన ముందు కూడా నువ్వు ఇలాగే పిల్లిలా అయిపోయేదానివి కదా గోమతమ్మా ఏయ్ యారే పిల్లే ఇంద గోమతి ఎప్పో పులిదా అయ్యో కోపం వచ్చినట్టుంది ఏమన్నా నవ్వే వస్తుందన్నావని ఏదో అనేశాను అప్పుడప్పుడు పిల్లివి గాని మిగతా అప్పుడంతా నువ్వు పులివే కోప్పడకు కాఫీ తీసుకొస్తాను ఇంతకీ పులి కాఫీ తాగుతుందా నిప్పోడి పోతున్నా